అభిప్రాయాలను సభా ముందు పెట్టడం జరిగింది. ఈ అంశంలో వీరి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ సమావేశాలను ఒక మంచి సాంప్రదాయంతో ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 4 కోట్ల ప్రజలను ఏకోన్ముఖం చేసి ఉద్యమ స్ఫూర్తిని విద్యార్థులలో, నిరుద్యోగ యువకులలో, ఉద్యమకారులలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన కుటుంబాలకు స్ఫూర్తినిచ్చిన అందశ్రీ గారి కవిత్వంతో ప్రారంభిస్తే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ఉద్యమ స్ఫూర్తిని ఉద్యమ స్ఫూర్తితో పరిపాలన అందించాలనుకున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు తెలుస్తాయని భావిస్తూ, ఏందిరా ఏందిరా తెలంగాణ ఎలా మూగబోయింది జనగానం, ఏందిరా ఏందిరా తెలంగాణ యముల పాలవుతుంది మాగాణం, రాష్ట్రమొస్తే కుక్కలా కాపలానుంటనంటివి, మక్కువతో పలికిన మాటలేమాయే, అధికారం వచ్చే అహంకారముతో పొంకనాలకు పోయి రంకెలేసుడు ఏంది. అందశ్రీ గారు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద ఒక స్పష్టమైన భాషను భావాన్ని ఈ తెలంగాణ సమాజానికి ఇచ్చిండ్రు. ఈరోజు శాసనసభలో వారి యొక్క ఆలోచనను ఈ శాసనసభ ద్వారా తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ ఈ శాసనసభలో జరుగుతున్న చర్చలు, తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజలిచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ చర్చలకు పాల్పడడం కానీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచనతో ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుతో మొన్నటి వరకు పాలకులు ఉన్న వాళ్లకు ప్రజల యొక్క ఆలోచన, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి శాసనసభ ప్రతిపక్ష నాయకుడుగా ఇతరులకు ఎవరికైనా అవకాశం వస్తుందేమో అని నేను ఆశించిన, తెలంగాణ సమాజం కూడా ఆశించింది. కానీ ఇవాళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళ శాసనసభ్యులందరూ కలిసి ఎన్నుకున్న తర్వాత కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలన్న ఆలోచన ఆ పక్షాన లేదు. రెండవది, కనీసం శాసనసభలో ప్రసంగమైన ప్రజల యొక్క సమస్యల్ని ప్రస్తావించడానికైనా అనుభవజ్ఞులైన చాలామంది శాసనసభ్యులు గతంలో చాలా సంవత్సరాలుగా మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండి, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళైనా చర్చను ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి ప్రారంభిస్తారేమో అని మేము అనుకున్నాం. అయినా కూడా తెలంగాణ ప్రజల్ని నిరాశపరిచిండ్రు. ఇక్కడ కూడా కుటుంబానికి తప్ప అర్హులకు ఎవరికీ అవకాశం లేదు, అర్హులకి ఇక్కడ స్థానమే లేదు అని చెప్పి చర్చను ప్రారంభించడం ద్వారా ఈ పార్టీ కుటుంబ పాలనకే పరిమితం అవుతుంది, ప్రజాస్వామిక విలువలకు సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్స్, ఎందుకంటే గౌరవ ముఖ్య